అమర్దీప్ చౌదరి. అయితే ఇతని జర్నీ చెప్పాలి అంటే లాస్ట్ 1.5 2 ఇయర్స్ నుంచి అసలు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉందని చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 7కి ముందు తను నీతోనే డాన్స్ చేశాడు. ఆ సీజన్లో తనకి విన్నర్ అవ్వాల్సిన వాడు అవ్వలేకపోయాడు. సరే, అక్కడ ఒక ఓటమిని ఎదుర్కొని బయటకు వచ్చాడు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 7లో ఊహించని ట్విస్ట్లు తనకి ఎదురయ్యాయి. అనవసరంగా తను శివాజీ చేత టార్గెట్ అవ్వడం, లేకపోతే మిగతా ఇంటి సభ్యులందరూ కూడా తన విషయంలో కొద్దిగా బిహేవ్ చేయడం, వేరే రకంగా బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా విషయాలు జరిగాయి. కానీ వాటన్నిటినీ మర్చిపోతూ ఇక నీతోనే డాన్స్ 2.0లో సూపర్ డూపర్ సక్సెస్ని సాధించి విన్నర్గా నిలిచాడు. తా ట్రోఫీని గెలుచుకుని ఆనందంతో సంబరం చేసుకున్నాడు. ఏ బిగ్ బాస్ సెట్ ముందైతే అమర్దీప్ని చాలా ఘోరంగా అవమానించి తనపై రాళ్లతో కారుకి దాడి చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ తన భార్యని అందరినీ కూడా తిట్టినా కూడా అక్కడ చాలా అవమానం ఫీల్ అయ్యాడో, అప్పుడు అదే బిగ్ బాస్ సెట్కు ముందు కొన్ని వందల మంది అభిమానులు వచ్చి తనని ఎత్తేసుకుని యు ఆర్ ద విన్నర్ అంటూ గట్టిగా హోరెత్తాడు. అయితే ఆ సమయంలో ఎమోషనల్ అయిన అమర్దీప్ ఏ బిగ్ బాస్ సెట్ ముందైతే నేను నా నా ఒక ఐడెంటిటీని మిస్ అయ్యానో, ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి అదే గొప్పతనాన్ని పొందానని లవ్ యు ఆల్ అంటూ కంట తడి పెట్టుకున్నాడు.